భార్యకు అక్కడ కుట్టుమచ్చ ఉంటే భర్త సంపాదన పెరిగిపోతుంది. ప్రతి ఒక్కరి విషయంలో కుట్టుమచ్చలు కీలక పాత్రను పోషిస్తాయి. పుట్టుమచ్చలను బట్టి కొందరి జీవితాలు మారిపోతాయి. స్త్రీల విషయంలో ఈ పుట్టుమచ్చల ప్రభావం బాగా ఎక్కువగా ఉంటుంది. స్త్రీలకు రెండు కనుబొమ్మలు కలిసే మధ్యలో పుట్టుమచ్చ ఉంటే ధనప్రాప్తి, మంచి భర్త, మంచి సంతానం కలుగుతుంది. ఎలాంటి కష్టాలు లేకుండా అందరి ప్రశంసలతో గౌరవించబడతారు. స్త్రీలకు చేతిపైన గాని నుదుటిపైన గాని ఎరుపు రంగు పుట్టుమచ్చలు ఉంటే సకల శుభాలు, ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతుంది. అలాగే నుదుటి కుడి భాగంలో పుట్టుమచ్చ ఉంటే వారి జీవితంలో అద్భుతమైన శుభాలు జరుగుతాయి. ఎడమవైపు పుట్టుమచ్చ ఉంటే సాధారణ ఫలితాలు కలుగుతాయి. ఆడవారికి ఎడమ చెక్కిలిపై పుట్టుమచ్చ ఉంటే అనంతమైన ఐశ్వర్యం కలిగిన సుఖాలు, భోగాలు కలుగుతాయి. అమ్మాయికి పుట్టుమచ్చ పెదాల పై భాగాన ఉంటే వారి వల్ల కుటుంబానికి మేలు జరుగుతుండటంతో పాటు అందరితో కలుపుగోలు స్వభావం ఉంటుంది. కింది పెదవిపై పుట్టుమచ్చ ఉంటే భోజన ప్రియులుగా కలిగి ఉండి మంచి మిత్రులతో కలిసి ఉంటారు. ఆడవారికి నాలుకపై పుట్టుమచ్చ ఉన్నట్లయితే వారు సంగీత రంగంలో బాగా రాణిస్తారు. స్త్రీలకు ఎడమ దవడపై పుట్టుమచ్చ ఉంటే వారు సామాన్యమైన జీవితం గడుపుతూ అందరితో సున్నితంగా వ్యవహరిస్తూ ఎవరినీ నొప్పించకుండా ఉంటారు. కుడి దవడపై పుట్టుమచ్చ ఉంటే అనారోగ్యం, ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఆడవారికి గడ్డం పైన పుట్టుమచ్చ ఉంటే ఆమె నెమ్మదస్తురాలిగా ఉంటారు. అంతేకాదు, ఆమె భర్త సంపాదన కూడా పెరిగిపోతుంది. గడ్డంపై స్త్రీలకు పుట్టుమచ్చ ఉంటే శుభసూచకంగా భావించాలి. ముక్కు మీద పుట్టుమచ్చ ఉంటే మంచి పట్టుదల కలిగి ఉండి అనుకున్న దాన్ని సాధించగలుగుతారు. అలాగే ముక్కు చివరి భాగంలో పుట్టుమచ్చ ఉంటే అదృష్టం కలిసి వచ్చి సుఖాలు కలిగి ఉంటారు.